బాబుపై గురజాల ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి ఫైర్ అయ్యారు. గతంలో డ్వాక్రా రుణాలు మాఫీ చేస్తారని, చంద్రబాబు మహిళలను మోసం చేశారని దుయ్యబట్టారు. మహిళలకు ఒక్క రూపాయి కూడా చెల్లించకుండా మోసం చేశాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. కులమతాలను అడ్డం పెట్టుకుని టీడీపీ నీచ రాజకీయాలు చేస్తోందని ఆయన మండిపడ్డారు. వైఎస్ఆర్ ఆసరా ఆఖరి విడత చెక్కులను పంపిణీ కార్యక్రమంలో భాగంగా పల్నాడు జిల్లా దాచేపల్లి మండలంలోని పలు గ్రామాల్లో చెక్కుల పంపిణీ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. సీఎం జగన్ ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చారని ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి తెలిపారు. నమస్కారాలు తెలియజేసుకుంటూ అమ్మ 2014 సంవత్సరం ఒక్కసారి మీకు గుర్తు చేయాలి. ఎందుకంటే మనిషికి మాట ఇవ్వటం కష్టమైంది, కానీ అంతకన్నా కష్టమైంది ఏంటంటే ఆ ఇచ్చిన మాట నిలబెట్టుకోవడం. ఈరోజు మీకు 2014 సంవత్సరంలో చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు ఎన్నికల ముందు ఒక హామీ ఇచ్చారు. మీకు పది సంవత్సరాల క్రితం ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు గారు మీ అందరికి ఇచ్చిన హామీ, డ్వాక్రా రుణమాఫీ చేస్తాను, డ్వాక్రా సంఘాలను ఆదుకుంటాను, రైతు రుణమాఫీ చేస్తానని చెప్పారు. సరే, పెద్దవాడు వయసులో అప్పటికే 9 సంవత్సరాలు ముఖ్యమంత్రి చేసిన వాడు అని ఆంధ్ర రాష్ట్రంలో ప్రజలు గెలిపించారు స్వల్ప మెజార్టీతో. 1% ఆ రోజున తేడా జగన్మోహన్ రెడ్డి గారికి చంద్రబాబు నాయుడు. మరి ఆ రోజున డ్వాక్రా రుణాలు 2014 సంవత్సరంలో 11,000 కోట్లు ఉన్నాయి ఆంధ్ర రాష్ట్రంలో. 11,000 కోట్లు. సరే, మనకెందుకు ఆంధ్ర రాష్ట్రం గురించి, గుంటూరు జిల్లా గురించి, చివరికి గురజాల నియోజకవర్గం కూడా పక్కన పెడతాం. ఎందుకంటే మనం తంగేళ్ళు